చిత్తూరు నగరంలో అక్రమ లాటరీ దంత కొనసాగుతుంది. కొంతమంది స్వార్థ రాజకీయాలను అడ్డం పెట్టుకుని అక్రమ లాటరీ వ్యాపారం కొనసాగిస్తున్నారు. పలు లాటరీ దుకాణాలు బహిరంగ ప్రదేశాల్లో లాటరీ విక్రయాలు జోరు అందుకున్నాయి. ఎన్నికల దగ్గర పడడంతో అధికారులు బిజీగా ఉండడం చూసి లాటరీ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. కింద స్థాయి సిబ్బంది చేతివాటం వల్ల చిత్తూరులో యథేచ్ఛగా లాటరీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందించి వెంటనే చిత్తూరు నగర నడిబోటులో ఉన్న లాటరీ దుకాణాలు మూసివేసి లాటరీ నడిపిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ లాటరీ వ్యాపారం వల్ల ఒక్కరోజు సంపదన అక్షరాల 25 లక్షల రూపాయల వరకు వస్తుందని సమాచారం. నగరంలో అక్రమ లాటరీ దంత కొనసాగుతుంది. కొంతమంది స్వార్థ రాజకీయాలను అడ్డం పెట్టుకుని అక్రమ లాటరీ వ్యాపారం కొనసాగిస్తున్నారు. పలు లాటరీ దుకాణాలు బహిరంగ ప్రదేశాల్లో లాటరీ విక్రయాలు జోరు అందుకున్నాయి. ఎన్నికల దగ్గర పడడంతో అధికారులు బిజీగా ఉండడం చూసి లాటరీ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. కింద స్థాయి సిబ్బంది చేతివాటం వల్ల చిత్తూరులో యథేచ్ఛగా లాటరీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందించి వెంటనే చిత్తూరు నగర నడిబోటులో ఉన్న లాటరీ దుకాణాలు మూసివేసి లాటరీ నడిపిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.